హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఈజీ టెక్. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1207 స్టీనోగ్రాఫర్ గ్రేడ్ సి గ్రేడ్ డి ఉద్యోగాల భర్తీ కోసం ఎస్ఎస్సి నుంచి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ వీడియో ద్వారా ఈ జాబ్కు కావాల్సిన విద్యార్హతలు, ఏజ్ ఎంత ఉండాలి, కంప్లీట్ సెలెక్షన్ ప్రాసెస్ గురించి వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. డీటెయిల్స్లోకి వెళ్ళడానికంటే ముందు, మీరు మన వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు చేసే అతి చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్తే, ఎస్ఎస్సి నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్లో గ్రేడ్ సిలో 93 ఉద్యోగాలు, గ్రేడ్ డిలో 1114 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ప్రకారం గ్రేడ్ డి ఉద్యోగాలకు కేవలం పురుషులు మాత్రం అప్లై చేసుకోవాలి, గ్రేడ్ సి ఉద్యోగాలకు పురుషులు మరియు స్త్రీలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి భారతీయ పౌరులై ఉండాలి. ఈ జాబ్ యొక్క ఏజ్ విషయానికి వస్తే, 1 ఆగస్ట్ 2023 నాటికి గ్రేడ్ సి ఉద్యోగాలకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. అంటే మీరు 2 ఆగస్ట్ 1993 నుంచి 1 ఆగస్ట్ 2005 మధ్య జన్మించి ఉండాలి. గ్రేడ్ డి ఉద్యోగాలకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. అంటే మీరు 2 ఆగస్ట్ 1996 నుంచి 1 ఆగస్ట్ 2005 మధ్య జన్మించి ఉండాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఫిజికలీ హ్యాండిక్యాప్లో జనరల్ కేటగిరీ వారు 10 సంవత్సరాలు, ఫిజికలీ హ్యాండిక్యాప్లో ఓబీసీ వారికి 13 సంవత్సరాలు, ఫిజికలీ హ్యాండిక్యాప్లో ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయీస్ వారి క్యాస్ట్ను బట్టి 40 నుంచి 45 సంవత్సరాలు వచ్చే వరకు ఈ జాబ్కు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే విడోస్ లేదా డైవర్స్ తీసుకొని రీమ్యారీడ్ చేసుకొని మహిళలు, వారి క్యాస్ట్ను బట్టి 35 నుంచి 40 సంవత్సరాలు వచ్చే వరకు ఈ జాబ్కు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, 23 ఆగస్ట్ 2023 నాటికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఈ జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే, 2 స్టెప్లలో ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, 2 స్కిల్ టెస్ట్ ఆధారంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. ఇప్పుడు వీటి గురించి వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ విషయానికి వస్తే, ఈ ఎగ్జామ్ 200 మార్కులకు కండక్ట్ చేస్తారు. ఇందులో 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, టైం 2 గంటలు అయితే ఇస్తారు. ఈ ఎగ్జామ్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 మార్కులకు గాను 50 క్వశ్చన్స్ అయితే వస్తాయి, జనరల్ అవేర్నెస్ నుంచి 50 మార్కులకు గాను 50 క్వశ్చన్స్ అయితే వస్తాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కాంప్రహెన్షన్ నుంచి 100 మార్కులకు గాను 100 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ ఎగ్జామ్ హిందీ మరియు ఇంగ్లీష్లో కండక్ట్ చేస్తారు, తెలుగులో ఈ ఎగ్జామ్ అయితే ఉండదు. ఈ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుంది, అంటే ప్రతి క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి, అందులో 1 కరెక్ట్, 3 రాంగ్ అయితే ఉంటాయి. మనం కరెక్ట్ ఆన్సర్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్లో 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి, అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కు 1 మార్క్ అయితే వస్తుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కు మీకు ఆల్రెడీ వచ్చిన మార్క్స్ నుంచి 0.33 మార్క్స్ను ఎక్స్ట్రాగా మీకు పెనాల్టీ రూపంలో కట్ చేస్తారు. ఒకవేళ మీకు తెలియని క్వశ్చన్స్ మీరు అటెండ్ చేయకుండా వదిలేస్తే, అటువంటి క్వశ్చన్కు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. సో ఈ ఎగ్జామ్లో కేవలం మీకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే అటెండ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ ఎగ్జామ్లో అన్రిజర్వ్ వారికి 30%, ఓబీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వారికి 25%, మిగిలిన కేటగిరీ వారికి 20% మార్క్స్ వస్తే క్వాలిఫైగా చెప్పుకోవచ్చు. కానీ జాబ్ రావాలంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వారికి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్లో మీకు డిక్టేషన్ టెస్ట్ అయితే ఉంటుంది, అంటే వారు చెబుతూ ఉంటారు, మనం పేపర్ పైన రాయాల్సి ఉంటుంది. ఈ డిక్టేషన్ 10 నిమిషాల పాటు అయితే ఉంటుంది. ఇందులో గ్రేడ్ సి ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారి యొక్క రైటింగ్ స్పీడ్ 100 వర్డ్ పర్ మినిట్ అయితే ఉండాలి. గ్రేడ్ డి ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారి రైటింగ్ స్పీడ్ 80 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి. ఈ డిక్టేషన్ టెస్ట్ కంప్లీట్ అయిన వెంటనే ట్రాన్స్క్రిప్షన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఇప్పటి వరకు మీరు రాసిన డిక్టేషన్ టెస్ట్ను టైప్ చేయాల్సి ఉంటుంది. గ్రేడ్ డి ఉద్యోగాలకు ఇంగ్లీష్ టైప్ అయితే 50 నిమిషాలు ఇస్తారు, హిందీ టైప్ అయితే 65 నిమిషాలు ఇస్తారు. గ్రేడ్ సి ఉద్యోగాలకు ఇంగ్లీష్ టైప్ అయితే 40 నిమిషాలు, హిందీ టైప్ అయితే 55 నిమిషాలు అయితే ఇస్తారు. ఈ స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఏ డాక్యుమెంట్ తీసుకుని వెళ్లాలో నేను స్క్రీన్ పైన ఇచ్చాను, మీరు గమనించుకోవాలి. ఎవరి డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్గా ఉంటాయో అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి జాబ్ అయితే కేటాయిస్తారు.
ఈ విధంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఈ జాబ్కు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎవరైతే ఈ జాబ్కు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు 2 ఆగస్టు 2023 నుంచి 23 ఆగస్టు 2023 లోపు https://ssc.nic.in వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఈ జాబ్కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్కు అప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఎటువంటి ఫీజు అయితే లేదు, వీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగిలిన కేటగిరీ వారు 100 రూపాయలు చెల్లించి ఈ జాబ్కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్కు అప్లై చేసే సమయంలో మీకు దగ్గరగా ఉండే ఎగ్జామ్ సెంటర్స్ను సెలెక్ట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే మీకు సెలెక్షన్ టైంలో మీకు జర్నీకి కన్వీనియన్స్గా ఉంటుంది. మన ఆంధ్ర మరియు తెలంగాణలో చాలా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. వాటి లిస్టు నేను స్క్రీన్ పైన ఇచ్చాను, మీరు గమనించుకోగలరు. ఈ ఉద్యోగాలకు అర్హంట్ పబ్లికేషన్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి, చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కు సంబంధించిన లింక్ మరియు అప్లై చేయడానికి కావాల్సిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేయడానికంటే ముందు నోటిఫికేషన్ను క్లియర్గా రెఫర్ చేసుకుంటే మంచిది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ నోటిఫికేషన్ను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేస్తూ ఈ వీడియోను మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.